मास टीवी न्यूज की स्वागत। అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్లలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ రోజు సాయంత్రం జనసేన పార్టీ అధ్యక్షులు మా అధినేత పవన్ కళ్యాణ్ చెప్పే ఆదేశాలతో మా పార్టీ విధివిధానాలు కార్యచరణ ఉంటాయని గోరంట్ల జన సైనికులు తెలియజేశారు। అధికార పార్టీ అరాచక పాలనను ఎత్తి చూపేందుకు తగ్గేదే లేదని మీడియా ముఖంగా తెలియజేశారు। మా పార్టీ ఆవిర్భవించి 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని 9వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా గోరంట్ల ప్రభుత్వ ఆసుపత్రి నందు పాలు బ్రెడ్లు అందజేసి అలాగే చింతామను పల్లి వద్ద ఉన్న వృద్ధాశ్రమంలో కేక్ కటింగ్ చేయించి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు సురేష్ కుమార్ వెంకటేష్ పురుషోత్తం నరేంద్ర మండలంలోని జన సైనికులు పాల్గొన్నారు। जनसेन पार्टी आदर्भ अवनीति लेने परपाल सीएम रहा एनो कार्यक्रम जनसेन पार्टी अंदा उठी अंदर की महिला प्रति अंदा उठी जय जनसेन जय जनसेन पवन कल्याण गार नायकत्व पवन कल्याण गार नायकत्व पवन कल्याण गार नायकत्व पवन कल्याण गार नायकत्व जय जनसेन जय जनसेन। ఇప్పుడున్న గవర్నమెంట్ 65 మందికి సబ్ ఇన్సూరెన్స్ చనిపోతే ఉన్న ప్రభుత్వం ఇప్పుడున్న గవర్నమెంట్ వైసీపీ ప్రభుత్వం 65 మంది మాత్రమే ఇచ్చింది। మేము జనసేన పార్టీ ప్రభుత్వంలో లేకపోయినా 45 మందికి క్రియాశీలక సభ్యత్వం చేపించిన తర్వాత 5 లక్షలు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది చనిపోతే। అది మా జనసేన పార్టీ మా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ప్రతి మాట నిలబెట్టుకుంటారు। ఈసారి 2024కి మా పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిన తర్వాత ఇంతకు మించి ప్రతి ఒక్కరికి సాయం చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। జై హింద్। ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు మా నమస్కారాలు। ముఖ్యంగా ఈ రోజు మా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో పాలు బ్రెడ్ ఫుడ్స్ పంపిణీ చేయడం జరిగింది। అలాగే రుద్రాశ్రమంలో వెళ్లి అక్కడ వృద్ధులతో కలిపి కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది। అలాగే ఈ రోజు జరగబోయే ఆవిర్భావ దినోత్సవానికి విజయవాడకి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు। మా పవన్ కళ్యాణ్ గారికి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజల సమస్యలు ఎంత పడుతున్నారో చూసి ఆయన 8 సంవత్సరాలు అయిపోయి పూర్తి 9వ సంవత్సరంలో కడిగబెట్టిన జనసేన పార్టీ పెట్టి కాబట్టి ఈ రోజు సమీకరణలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏం ఆదేశిస్తే దానికి ప్రాణం పోయేంత వరకు పోరాడుతూనే ఉంటాం। ఆవిర్భావ దినోత్సవం కాదు ఆఖరి మా ఊపిరి ఉన్నంత వరకు జనసేన పార్టీ కోసం పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। అలాగే ప్రజల సమస్యలపైన ఏం కష్టం వచ్చినా నెక్స్ట్ మా పవన్ కళ్యాణ్ గారు సాయంత్రం చెప్పే దాన్ని బట్టి కార్యచరణ కూడా మారుతుంది। ఏ దానికైనా సిద్ధమే। ఎవర్ని అయితే ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎవరన్నా కానీ పని చేయకపోతే నడి రోడ్లో నిలదీసేదాన్ని కూడా జన సైనికులు రెడీగా ఉన్నారు। దాంట్లో ఎటువంటి పరిస్థితుల్లో తగ్గేదైతే ఉండదు। కొంతమంది అనుకోవచ్చు భయపడతారేమో భయపెడదాము పోలీస్ స్టేషన్లు పిలిచి పోదాం అనుకుంటారేమో దానికైతే తగ్గేదే లేదు। ఏ విషయానికైనా మా పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట ఆదేశిస్తే ఎటువంటి కార్యక్రమం అయినా వదిలిపెట్టేది లేదు। పెనుగొండ నియోజకవర్గంలో ఒక నాయకుడిగా చెప్తున్నా ప్రతి సమస్యల్ని ఎత్తి చూపి వైసీపీ నాయకులు చేస్తున్న అరాచక పాలన కూడా ఎత్తి చూపిస్తాము। మా జనసేన పార్టీ ఆవిర్భావం ఈరోజు మా సాయంత్రం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత మా నిర్ణయాలు సమీకరణలు మారుతాయని సభాముఖంగా తెలియజేసుకుంటూ జై జనసేన జై హింద్। అందరికీ నమస్కారం। ముందుగా ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం। ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ జన సైనికులకు జనసేన వీర మహిళలకు జనసేన నాయకులకు ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు। ప్రజల్లో మార్పు రావాలని సామాన్యుని నాయకులుగా నిలబెట్టాలని
మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని 9వ సంవత్సరంలోకి ఈ రోజు అడుగు పెడుతోంది। మనం చూసుకున్నట్లయితే జనసేనకి అధికారం లేకపోయినా గానీ ఎన్నో సమస్యలను మన ఆంధ్రప్రదేశ్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటూ ఎన్నో సమస్యల్ని పరిష్కరించాడు। ఆయన ఈ రోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంగా ఎన్నికల సంకరావంగాన్ని పూరించి జనసేన ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, జనసేన పార్టీని ఎలా 2024లో ఎలా గెలుపించుకోవాలి అనే దాని గురించి కూడా ఆయన ఈ రోజు సూచనలు ఇస్తారు। ఖచ్చితంగా రాబోయేది జనసేనని ప్రజల్లో అయితే ఈ రెండు పార్టీని చూసి విసిగిపోయారు। ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీనే కావాలని కోరుకు బలంగా కోరుకుంటున్నారు। కాబట్టి ఈ రోజు జరిగిపోయే విజయవాడలో జరిగిపోయే మీటింగ్కి వెళ్ళిన మా జన సైనికులు కానీ జనసేన వీరమహిళలు కానీ ప్రతి ఒక్కరూ క్షేమంగా ఇంటికి రావాలని కోరుకుంటున్నాం। కాబట్టి రాబోయే రోజుల్లో జనసేన పార్టీని మా పెనగొండ నియోజకవర్గంలో రెపరెపలు ఆడిస్తామని మరొకసారి జనసేన నాయకులకు జనసేన వీరమహిళలకు ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు। మిత్రులందరికీ నా ధన్యవాదాలు। ఈరోజు జనసేన పార్టీ 9వ ఆవిర్భావ దినోత్సవము రాష్ట్రవ్యాప్తంగా జన సైనికులు వీరమహిళలు జరుపుకుంటున్నారు। వాళ్ళందరికీ ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా గత 8 సంవత్సరాలలో జనసేన పార్టీ వివిధ సమస్యలపైన గట్టిగా బలంగా పోరాడింది, ఎన్నో సమస్యలకు ఒక సొల్యూషన్ కూడా చూపించింది। ఈరోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు 2024 ఎలక్షన్లో విజయమే ధ్యేయంగా మా జన సైనికులకు వీర మహిళలకు ఒక శంకారావం పూజించబోతున్నారు। అదేవిధంగా 2024 ఎలక్షన్లో విజయమే ధ్యేయంగా ముందుకు పోతాడు। అదేవిధంగా మేము కూడా మా వంతుగా 2024లో పెన్నకొండ నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరవేయడమే ధ్యేయంగా మా అధినేత సూచనల మేరకు మరింత బలంగా కష్టపడి 2024లో పెన్నకొండ నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరవేయడమే ధ్యేయంగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు చూస్తున్నారు జనసేన పార్టీ ఏ సమస్య అయినా తీసుకున్నా కూడా ఎంత బలంగా ఒక సామాన్యుని కూడా ఈరోజు ఒక్కడిగా మొదలైన పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రవ్యాప్తంగా మా లాంటి సామాన్యులను ఎంతోమంది రాజకీయ నాయకులుగా తయారు చేసి ఈరోజు ఒక బలమైన పార్టీగా ఆంధ్రప్రదేశ్లో ఆవిర్భవించింది। ఇక రాబోయే 2 సంవత్సరాల్లో మీరే చూస్తారు జనసేన పార్టీ ఎంత బలంగా ప్రజల్లో పోతుంది, ప్రజల సమస్యలపైన ఎంత బలంగా పోరాడుతుంది కూడా మీరు చూస్తారు। ఖచ్చితంగా 2024లో జనసేన పార్టీ అధికారం చేయబోతుందని మీ ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను। జై జనసేన, జై హింద్।